ఆఖరి నిమిషంలో ఎల్లమంచిలి ఏదైనా టీడీపీకి కేటాయించాల్సి వస్తే అప్పుడు మీరు కోఆపరేట్ చేస్తారా లేక రెబల్గా మారుతారా? డెఫినెట్గా కోఆపరేట్, ఎందుకంటే 2014లో కూడా నేను 100% నాదే సీటు అనౌన్స్ చేసి కూడా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఎవరినో తీసుకొచ్చారు, సపోర్ట్ చేసాం. ఇక్కడ కూడా అంతే, డెఫినెట్గా మాకు ఆశ కన్నా ఆశయంతో బతికే వ్యక్తులు మేము. డెఫినెట్గా ఎవరికి సీట్ వచ్చినా ఉమ్మడి అభ్యర్థికి సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తామని ఎప్పుడో మాట ఇచ్చాం, అదే మాట మీద ఉంటాం. రైట్, ఇక ఈరోజు సీట్లు ప్రకటన చేసిన తరువాత అధికార పార్టీ పక్షం నుంచి ఎక్కువ విమర్శలు వెల్లువెత్తాయి కదా, దానికి మీ సమాధానం ఏంటి? డెఫినెట్గా ఈరోజు ఎవరికైనా అవసరం గొడవలు పడి ఇద్దరికి గొడవలు పెట్టాలి, విడదీయాలి అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. అందులోని ముఖ్యంగా తెలుగుదేశం జనసేన విడిపోతేనే వాళ్ళు మనశ్శాంతిగా, వాళ్ళ కళ్ళుకి ఇంపుగా ఉంటుంది, వాళ్ళ మనశ్శాంతిగా ఉంటుంది కాబట్టి వాళ్ళే కదా గొడవ పెడతారు. డెఫినెట్గా వాళ్ళే అడావిడి, ఊరోళ్ళు పెళ్ళికి కుక్కల అడావిడి అనేది ఉంది కదండి, సామెత ఉంటుంది. మా ఇద్దరి మధ్యలోని అగ్రిమెంట్కి వాళ్ళకి ఎందుకు, మా ఇద్దరి మధ్యలో చిచ్చు పెడితేనే కదా వాళ్ళకి, లేకపోతే గేమ్ అయిపోయినట్టే. మేమిద్దరం కలిసి వెళ్ళాము అంటే ఆ రోజు అయిపోయినట్టే. లాస్ట్ మినిట్ ఎలక్షన్ ఓటింగ్ లాస్ట్ సాయంత్రం 5 గంటలకు అయిపోతుంది అన్నప్పటికీ కూడా వాళ్ళు తగ్గు పెడతారు, అదే వాళ్ళ మెయిన్ ఎజెండా. ఆ ఎజెండా ఓన్లీ వన్ సింగిల్ ఎజెండా, గేమ్ అంతా కూడా వాళ్ళ గేమ్ అంతా అక్కడే ఉంది, చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. వాళ్ళకైతే ఎవరు చేస్తారు మేడం? విజయ్ కుమార్ గారు, మొత్తం 24 సీట్లలో ఎమ్మెల్యే అలాగే 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నాం, ఈ లెక్కను మొత్తం కలిపితే 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టే లెక్క అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు. అయితే అసలు ఆయన ఏ రకంగా, అంటే 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తే 40 స్థానాల్లో పోటీ చేసినట్టు లెక్క అవుతుందా? అంటే ఆయన లెక్క ఒక పార్లమెంటు పోటీ చేసినప్పుడు అక్కడ ఒక 7 స్థానాల్లోని మనం డైరెక్ట్గా ఎలక్షన్కి వెళ్తున్నాం కదా అనేది ఆయన ఉద్దేశం అండి. అలాగే 3 ఏళ్ళు 21 డెఫినెట్గా అక్కడ స్థానాల్లో ఉంటాం. అందులో అంటే మేము ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీ అనకాపల్లిలో ఒకవేళ పోటీ చేస్తే పార్లమెంటు మా దగ్గర 1-2 తీసుకుంటాం. అలా వాళ్ళకి ఏదో చెప్పారు, డెఫినెట్గా ఎస్, మేము డైరెక్ట్గా గాజు గ్లాసు ఇన్ని కాన్స్టిట్యూన్సీలో వెళ్తున్నాం అనేది ఆయన ఉద్దేశం అండి.